నటి వై విజయ గారు తెలుగు సినిమాల్లో రెండు దశాబ్దాల క్రితం మారుప్రోగిన పేరు గయాలి అక్కగాను కోడలిగాను ఇలా అన్ని రకాల పాత్రలు మెప్పించారు ఆ మధ్య వచ్చిన సూపర్ హిట్ మూవీ సినిమాతో రీఎంట్రీ ఇచ్చి మరోసారి ఆకట్టుకున్నారు ఆమె మాపల్లెలో గోపాలుడు చిత్రం ద్వారా చేపల పులుసు రుచి చూపించి తన హాస్య సంభాషణలతో సంచలనం రేపిన నటి వై విజయ గారు దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా వెయ్యికి పైగా చిత్రాల్లో నటించిన బహుభాషా నటి ఒకవైపు హాస్యరజం పండిస్తూ మరోవైపు క్యారెక్టర్ నటిగా ప్రేక్షకులను మెప్పించారు ఇక ఆమె మాటల్లో మా స్వస్థలం కడప మా నాన్నగారు వై జ్ఞానయ్య అమ్మ బాలమ్మ మేము పది మంది సంతానం ఆరుగురు ఆడపిల్లలు నలుగురు మగపిల్లల్లో నేను ఐదవ దాన్ని ఎనిమిదవ తరగతి వరకు కడపలో తొమ్మిది పది మద్రాసులో చదివాను డ్యాన్స్ నేర్చుకోవాలన్న కుతూహలంతో మద్రాసు వచ్చాను చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే మహా ఇష్టం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బైలలో వెంపటి చినసత్యం గారి దగ్గర కూచిపూడి సైబా గారి దగ్గర భరతనాట్యం నేర్చుకున్నాను హేమమాలిని కూడా కూచిపూడి నేర్చుకోవడానికి వచ్చేది ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం ఉమ్మడి కుటుంబం రెండు సార్లు జగదీక వీరుని కథ ఆరు సార్లు లవకుశ నాలుగు సార్లు పాండవ వనవాసం చిత్రం ఐదు సార్లు చూశాను ఇలా చిన్నప్పుడు సినిమాలు ఎక్కువగా చూడటం వల్ల దర్శకుడు ఇచ్చిన డైలాగ్ సునాయాసంగా చెప్పగలిగేదాన్ని రక్త సంబంధం సత్య హరిశ్చంద్ర చిరంజీవులు లాంటి చిత్రాలు చూస్తే నాకు ఏడుపు వచ్చేసేది రామా విజాత ఫిల్మ్స్ వారు కొత్త హీరోయిన్లు కావాలని ప్రకటన చేశారు మా డాన్స్ మాస్టర్ సైబా గారు ఆ ఫోటోలు కొన్ని తీసుకుని ప్రొడ్యూసర్ ప్రభాకర్ దర్శకుడుకే బాబురావు గార్లను కలిశారు అప్పటికి వారి వద్దకు రెండు వేలకు పైగా ఫోటోలు వచ్చాయి హీరోయిన్ కాకపోయినా ఏదో ఒక ఛాన్స్ ఇమ్మని అడిగారు అలా నన్ను వేలాది ఫొటోలో నుంచి ఎంపిక చేయడంతో తల్లిదండ్రులు చిత్రంలో నాకు అవకాశం వచ్చింది తల్లిదండ్రులు చిత్రంలో మహానటి సావిత్రి గారు నటించారు చిత్రంలో నాకు అవకాశం రావడం నా అదృష్టం ఈ చిత్రంలో స్క్రీన్ టెస్ట్ కోసం దర్శకుడు నాకు ఇచ్చిన డైలాగ్ ని చిత్రం హిట్ కావడంతో అది నా కెరియర్ కు పెద్ద మలుపుగా నిలిచింది తల్లిదండ్రులు చిత్రాన్ని కాకినాడ పరిసర ప్రాంతాల్లో నిర్మించారు పంతొమ్మిది వందల ఈ చిత్రం విడుదలైంది శ్రీకృష్ణ సత్యలో మహామహులు నటించారు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సత్యభామక దేవికా గారు రుక్మిణిగా నేను జాంబావతిగా నటించాం ఈ చిత్ర నిర్మాణం ప్రారంభించే ముందు రామారావు గారు నాతో అన్న మాటలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి విజయ్ గారు దర్శకుడు కెవి రెడ్డి గారు ఈ చిత్రంలో మీకు అవకాశం ఇవ్వడం మీ అదృష్టం పౌరాణిక చిత్రంలో నటించడం అంటే ఆసామాసి కాదు వారికి నమస్కారాలు తెలియజేయండి అని ఎంతో హుందాగా అన్నారు నాకు గమ్మత్తుగా అనిపించింది వెంటనే లేచి వెళ్ళి కెవి రెడ్డి గారికి నమస్కారం చేశాను పంతొమ్మిది వందల డెబ్భై రెండులో విడుదలైన ఆ చిత్రం ఎంతో విజయవంతంగా ఆడింది యశోద కృష్ణ చిత్రంలో కూడా జాంబవతిగా నటించాను అందులో నాకు జోడీగా రామకృష్ణ నటించారు ఇంకా పిచ్చోడు పెళ్లి డబ్బుకు లోకం దాసోహం వంటి పదిహేను చిత్రాల్లో హీరోయిన్గా నటించాను మా ఊరు కడప వెళ్ళిపోదాం అనుకున్న తరుణంలో బాలచందర్ గారి మన్మదలీలలో మంచి ఆఫర్ రావడంతో పోవాలనే ఆలోచన విరమించుకున్నాను కమల్ హాసన్ సరసన మేజర్ రోల్ చేశాను ఇందులో ఇరవై ఐదు పాటలు ఉన్నాయి ఇందులో హలో మైడియా రాంగ్ నెంబర్ అనే పాట సూపర్ హిట్ ముందు తమిళంలో తీశారు తర్వాత తెలుగు మలయాళంలోకి డబ్ చేశారు ఈ సినిమాతో నా కెరియర్ గొప్ప మలుపు తిరిగింది ఇక లక్కే లక్కు వెనక్కి తిరిగి చూసుకోలేదు జయప్రద హలం తదితరులు ఈ చిత్రంలో నటించారు ఇలా పంతొమ్మిది వందల ఎనభై వరకు చాలా బిజీగా ఎన్నో చిత్రాల్లో నటించాను హిందీలో కిషోర్ కుమార్ తో పాటు చల్తీకా నామ్ జిందగీలో మేజర్ రోల్ చేశాను ఆ చిత్రం బాగా ఆడింది కిషోర్ కుమార్ గారి కొడుకు అమిత్ కుమార్తో పాటు అశోక్ కుమార్ అనుప్ కుమార్ రీటా మాధురి తదితరులు నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఈ చిత్రం విడుదలైంది మన్వాస్ సైనా అనే చిత్రం ద్వారా నేను తమిళ చిత్ర పరిశ్రమలోకి పంతొమ్మిది వందల ఎనభై మూడులో రీఎంట్రీ ఇచ్చాను ఇది ఉత్తమ చిత్రంగా ఎంపికై దీనికి ఫిల్మ్ఫేర్ అవార్డు లభించింది భారతీ రాజా దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రంలో నాతో పాటు పాండ్యన్ రేవతి శ్రీలత తదితరులు నటించారు తెలుగులో కోడి రామకృష్ణ దర్శకత్వంలో మంగమ్మ గారి మనవుడుగా ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు ఇది హిట్ చిత్రం అలా ఏడాది గ్యాప్ తర్వాత ఈ చిత్రంతో తిరిగి తెలుగులో రీఎంట్రీ ఇచ్చాను ఈ చిత్రంలో నా పాత్ర సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఇక వరుసగా ఆఫర్లు రావడం మొదలైంది తెలుగులో అర్జున్ నటించిన చిత్రం మాపల్లెలో గోపాలుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో పూర్ణిమ హీరోయిన్ ఈ చిత్రంలో నాది పూర్తిగా గ్లామరస్ క్యారెక్టర్ చేపల పులుసుపై వేసిన డైలాగ్స్ ఈ సినిమాను హిట్ చేశాయి అప్పటి నుంచి నన్ను సరదాగా చేపల పులుసు అని సంబోధించేవారు చేపల పులుసు పట్టుకొచ్చావా విజయ అని నన్ను ఆట పట్టిస్తూ ఉండేవారు నీ చిత్రం విడుదలైన సంవత్సరం పాటు అలా నవ్వుకుంటూ చలొక్టులు విసురుతూ నా నటనను ప్రశంసిస్తూ ఉండేవారు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు తమిళ చిత్రాల్లో నటించాను శివాజీ గణేశన్ ఎంజి రామచంద్రన్ రజనీకాంత్ కమల్హాసన్ విజయ్ కుమార్ శివకుమార్ల గార్లు నటించిన ఎన్నో చిత్రాల్లో నటించాను నేను నటించిన పాత్రలన్నీ ప్రేక్షకుల ఆదరభిమానాలు చోరుకున్నవే అదేవిధంగా చిరంజీవి నటించిన కొండవీటి రాజా త్రినేత్రుడు మొనగాళ్లకు మొనగాడు యముడుకు మొగుడు ఇద్దరు మిత్రుడు హిట్లర్ వంటి చిత్రాల్లో నటించాను ఈ చిత్రాలన్నీ సూపర్ హిట్టే ఈ చిత్రాల్లో నా పాత్రలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు అదేవిధంగా ముగ్గురు ముఖ్యమంత్రుల చిత్రాల్లో నేను నటించాను ఎంజి రామచంద్రన్ గారు ఎన్టీ రామారావు గారు జయలలిత గారు ఈ ముగ్గురుతో నేను నటించాను మహానటి సావిత్రి నటించిన చిత్రంలో నటించేందుకు గర్వపడుతున్నాను ఇలాంటి అవకాశం రావడం నిజంగా గొప్ప అదృష్టం వంశీ దర్శకత్వంలో నిర్మించిన లేడీస్ టైలర్ చిత్రం షూటింగ్ సమయంలో నా కణతలకు బలమైన దెబ్బ తగిలింది ఈ చిత్రంలో విలన్ ప్రదీప్ శక్తి హీరో పాత్ర రాజేంద్ర ప్రసాద్ని కర్రతో కొట్టే సీన్లో నేను కూడా ఉంటాను వంశీ దర్శకత్వం ఎలా ఉంటుందో తెలుసు కదా నిజంగానే దుడ్డు కర్ర ప్రదీప్ శక్తి చేతికి ఇచ్చారు పొరపాటున అది నాకు తగిలింది దాంతో తల తిరిగి కింద పడిపోయాను ఇక ఆ రోజుకు షూటింగ్ ఆగిపోతుంది అనుకున్నారు కానీ ఆ సమయంలో మా వారు కూడా అక్కడే ఉన్నారు అప్పటికప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేసి ఓ రెండు గంటలు షూటింగ్ ఆపేశారు స్టిచ్చెస్ పడలేదు కాబట్టి లైట్గా వాపు వచ్చింది ఆ వాపు నిదానంగా తగ్గిపోయింది పెద్ద దెబ్బ తగలలేదు కాబట్టి షూటింగ్ ప్రారంభిద్దామా అని వంశీ గారు అడిగారు మావారు నేను ఓకే అనడంతో తిరిగి షూటింగ్ నిరాటంకంగా కొనసాగింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఈ చిత్రం విడుదలైంది నేను చిత్ర పరిశ్రమలోకి వచ్చిన నాటికి ఎన్టీ రామారావు ఏయిన్న సావిత్రి జమున కాంచన భానుమతి కృష్ణకుమారి ఎస్ వి రంగారావు గుమ్మడి గారు వంటి ఎందరో దిగ్గజ లాంటి నటులు ఉండేవారు వారందరిలోకి నేనే చిన్నదాన్ని పరిశ్రమలోకి నటీ నటులతో ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి అనే విషయాలన్నీ వారిని చూసే నేర్చుకున్నాను ఇక నా భర్త పేరు అమల్నాథన్ మా అమ్మాయి పేరు అనుష అల్లుడి పేరు రాయ్ ఆంటోనీ మా మనవడి పేరు రూబెన్ నాకు ఇష్టమైన ఆహారం స్వచ్ఛమైన శాఖాహారం స్వీట్స్ లో జామ్ అంటే నాకు చాలా ఇష్టం ఇష్టమే ఇలా ఎన్నో విషయాలను వై విజయ్ గారు గతంలో చెప్పుకొచ్చారు ఇక ఇప్పుడు మనం వై విజయ్ గారి ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని రేర్ అన్సిన్ ఫోటోస్ ని చూసేద్దాం మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన మీడియా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ లైక్ చేసి మీ సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్ మన మీడియా సబ్స్క్రైబ్ చేయండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్